స్టేట్ నుండి దాని మా పంపిస్తూ ఉన్నారు 97 ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ సంబంధించి విద్యా సంవత్సరానికి మంచి నాణ్యమైన ఉత్తీర్ణతను సాధించడానికి గాను యాక్షన్ ప్లాన్ కూడా ప్రిపేర్ చేస్తాం మేడం నవంబర్ 15 నుండి ఈ నెల ఎండింగ్ వరకు ఎక్కడైతే సిలబస్ అసంపూర్తిగా ఉంటే ఎందుకంటే మనకు వర్షాల వర్కింగ్ డేస్ లాస్ జరగడం జరిగింది ఇతరత్రా వర్కింగ్ డేస్ కొరవ కావడం జరిగింది కాబట్టి సిలబస్ ను సకాలంలో పూర్తి చేయడానికి ఈ 15 రోజులు ఎక్స్ట్రా క్లాసులు తీసుకోమని ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది సార్ తర్వాత డిసెంబర్ ఫస్ట్ నుండి మళ్ళీ మార్చి వరకు ప్రత్యేక ప్రిపరేటరీ క్లాసెస్ అంటే మనం గత సంవత్సరం నిర్వహించినట్టుగా ఉదయం మధ్యాహ్నం రెండు పూట్ల వీళ్ళకి ఎక్స్ట్రా స్టడీ అవర్స్ తీసుకొని సాయంత్రం వాళ్ళకు కూడా ఒక షెడ్యూల్ కమ్యూనికేట్ చేస్తున్నాం మేడం అంటే ఏ రోజు ఏ సబ్జెక్ట్ లో ఏ పాఠం చదవాలి అనేది మనమే షెడ్యూల్ ప్రిపేర్ చేసి ఇస్తున్నాం సో ఆ రోజు సాయంత్రం వాళ్ళు సంబంధిత యూనిట్లో ప్రిపేర్ అవుతారు నెక్స్ట్ డే మార్నింగ్ దాంట్లో ఒక టీచర్ ఎగ్జామ్ పెట్టుకుంటారు తర్వాత దాన్ని ఎవాల్యుయేట్ చేసి అక్కడ సమాధానం ఎలా రాశారు దానికి సంబంధించిన ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది పిల్లలకి ఫస్ట్ నుండి ఆ షెడ్యూల్ అమలు చేయడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర మా ఉమ్మడి 10 జిల్లాలు ఆనాడు విద్యలో చాలా ఎంకబడి ఉన్నాయి చాలా నిర్లక్ష్యానికి గురి చేయబడ్డాయి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రత్యేకంగా దృష్టి పెట్టి గురుకుల పాఠశాలలు దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రారంభించారు వాళ్ళు కూడా ఇక్కడ మైనారిటీ కావచ్చు ఎస్సీ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ ఎస్టీ వెల్ఫేర్ అధికారులను వారు కూడా కొంత క్లుప్తంగా సమాచారం ఇవ్వాల్సింది కోరుతున్నా ఇవి దేశాన్ని ఎక్కడ విధంగా చేస్తే దాంతోపాటుగా వివిధ పాఠశాలలు కూడా ఇప్పుడే డిఓ గారు చెప్పినట్టు ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేయడం మనము మన బడి కార్యక్రమాల్లో దాదాపు 2 సంవత్సరాలు మూతపడ్డ వాళ్ళను పరిశుభ్రం చేసుకొని వాటిని మళ్ళీ పునరుద్ధరణ జరుగుతుంది కొత్తగా కూడా కాంపౌండ్ వాల్స్ కావచ్చు క్లాస్ రూమ్స్ చేంజ్ చేయవచ్చు ప్రతి రంగంలో తెలంగాణ రాష్ట్రం ఈనాడు భారతదేశంలో ముందున్నది విద్యలో గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఉమ్మడి రాష్ట్రంలో పూర్తి నిర్లక్ష్యం చేయబడడం వల్ల ముంద వెనుకబడి ఉన్నమాట వాస్తవం నాకు ఉన్న సమాచారం మేరకు ఉదాహరణకు ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ జిల్లాలు ఈ జిల్లా 18 మండలాలు 5 మున్సిపాలిటీలలో స్వతంత్రం వచ్చిన నాటి నుంచి తెలంగాణ ఏర్పడే వరకు ఎన్ని జూనియర్ కళాశాలలు ఉన్నాయో మల్లగండి జూనియర్ కళాశాలలు ఈ మధ్యనే వచ్చాయి ఇటు ఎస్సీ వెల్ఫేర్ నుంచి కావచ్చు ఎస్టీ వెల్ఫేర్ నుంచి కావచ్చు బీసీ కావచ్చు మైనారిటీ కావచ్చు అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో కళాశాలలో కూడా సంఖ్య పెరిగింది డిగ్రీ కళాశాల కూడా మనకి ఎస్సీలో వచ్చింది ఈ రకంగా విద్య పట్ల ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టినా కానీ చాలాసార్లు వివిధ వర్గాల వారు అప్పుడప్పుడు ధర్నాలని విమర్శలు విద్యార్థి సంఘాలు వారు చేస్తున్నారు వారందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్న పూర్తి సమాచారం తెలుసుకొని తెలంగాణ వచ్చిన తర్వాత మరి మన ప్రాంతాల్లో ఎన్ని కాలేజీలు వచ్చినాయి ఎంతమంది విద్యార్థులకు మంచి భోజన సదుపాయంతో విధరిస్తున్న విషయాన్ని కూడా తెలుసుకోవాలని కోరుతున్నా నేను ఈ సందర్భంలో గౌరవ డిఓ గారిని ఎస్సీ బీసీ ఎస్టీ
మైనారిటీ వెల్ఫేర్ అధికారులు కొంత సమాచారం మాకున్నా కానీ మీరు డీటెయిల్గా కొత్తగా గురుకుల పాఠశాలలు ఏర్పడే జూనియర్ కళాశాలకు వచ్చి మీరు ముఖ్యమంత్రి గారు ఆదేశం చేసినా కానీ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఎవరున్నారు ఇంకా కూడా జూనియర్ కళాశాల ఇక్కడ నడపకుండా మీరు కరెక్ట్గా నడుస్తున్నారు ఇది చాలా బాధాకరం ఎందుకంటే 50% రిజర్వేషన్ జగిత్యాల నియోజకవర్గం వరకు అందాల్సి ఉంది మీరు కరీంనగర్లో జూనియర్ కళాశాల రిజిస్ట్రేషన్ అడిగితే మరి ఇక్కడ ఎట్లా చేస్తారని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతాను గట్టిగా మాట్లాడితే సంజయ్ సార్ కోపం కత్తారు కానీ అదొక మోర్ పెట్టారు నాకు అంతకుముందు ఏదైనా సంజయ్ సార్ అంటే కోపాలు జరుగుతాయి ఇక మళ్ళీ గ్రేడ్లు ఎత్తారన్న మీరు చేసే ఇంట్లో ఉంటాయి ఎస్సీ వెల్ఫేర్ నేను ఒకటి రెండుసార్లు రిక్వెస్ట్ చేసాను జగిత్యాలకు మంజూరు చేయబడ్డ డిగ్రీ కళాశాల మీరు ఇంకా కూడా కొట్టలేని అడుగుతున్నారు నేను చాలా చాలా కూడా మిమ్మల్ని చెప్పిన ఇప్పటి కూడా మీరు శ్రద్ధ పెడతలేదు మీరు కంటిన్యూస్గా ఇట్లాంటి ముచ్చట్లు చెప్తున్నారు మనే మన కాన్స్టిట్యూన్సీ ఉండాలి జిల్లా కేంద్రం ఇలా ఉంటే ఏం లాభం అవుతుందంటే మా నియోజకవర్గం వాళ్ళకి 50% రిజర్వేషన్ ఉంటుంది ఆ ఏదైతే వెసులుబాటు ఉందో అది కోల్పోతున్నారు కరీంనగర్ జూనియర్ కళాశాల పెట్టిన తర్వాత అసలు తెలిస్తే కదా రెండోది పరిరక్షించాలని చెప్పి మా ఎమ్మెల్యే ఆదేశించారు ముఖ్యమంత్రి గారు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది అసలు కరీంనగర్ ఎక్కడ నడుతుందో తెలిస్తే కదా కొరుకులకు పోతే అక్కడ శాసనసభ్యుడు అక్కడ ముఖ్యమంత్రి మేము పోయి అక్కడ పోయి పర్యవేక్షిస్తే ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది అక్కడ రాజకీయ నాయకులు అంటే మన జగిత్యాల కళాశాలను కొరుకులు పెడితే ఏమన్నట్టు అర్థం దీనిని చాలాసార్లు చెప్పినా ఈ ముఖ్యమంత్రి గారు చెప్పిన మరి 7వ తారీఖున ముఖ్యమంత్రి గారు వచ్చినా డిబ్యూ చేసినాడు ఏం చేసావు సంజయ్ అంటే నేనైతే నా బాధ్యత నేను నిర్వర్తిస్తున్నాను మొదటిసారి గెలిచిన శాసనసభ్యుడిగా అంతో ఎంతో తెలియజేసుకొని మీరు తెలుసుకొని ప్రతి దాంట్లో కూడా ప్రభుత్వ ఫలాలు సామాన్య ప్రజలు అందేవరకు సామాన్య ప్రజలు అందాలని చెప్పి తెలియజేస్తాను కానీ ఈ విషయంలో మీరు సరిగా ఏమన్నా అనుకోరు మీరు బాగాలేదు ఇప్పుడు మనకు జూనియర్ కళాశాల ఎన్ని అప్గ్రేడ్ అయ్యాయి కష్ట బస్సు కాలేజ్ సంగీ ఇక్కడ జగిత్యాలు జగిత్యాల చివరి దశలో ఇస్తాను జగిత్యాల రైతులు రెండు మోడల్ స్కూల్ జూనియర్ కాలేజ్ మన జగిత్యాలు ఏమైనా ఉన్నాయి జగిత్యాల కలగలి ఇట్కాల సో 2+2=4 అయినాక మైనారిటీ 2 అప్గ్రేడ్ అయినాయి అలెక్సీ గారు 4+2=6 ఎస్సీ వెల్ఫేర్ నుంచి 7 బీసీ వెల్ఫేర్ నుంచి జగిత్యాల నియోజకవర్గం ఒకటి అంటే రెండు మోడల్ ఇక మళ్ళీ చెప్పకూడదు ఇక 80 మంది పిల్లలు పడితే దొరకదా మైనారిటీ వాళ్ళు ఎంత పెద్ద ఉన్నది అవసరాన్ని కంటే డబ్బులు వాళ్ళు దొరికించుకుంటే మీరు దొరికించుకోరండి రిసెప్టివ్ ఉంది ఏం చెప్తారండి ఎన్నిసార్లు చెప్పిన గొడవ ఎన్ని జూనియర్ కళాశాలలు వచ్చినాయి 8 జూనియర్ కళాశాలలు మంత్రి జగిత్యాల నియోజకవర్గం ఇది మామూలు విషయమండి ఏం చెప్తుంది సర్కారు పిల్లల చదువుకు ఏం చెప్తుంది అంతా బీద పడ పదే వర్గాలకు ప్రభుత్వం ప్రయత్నించే 8 జూనియర్ కళాశాలని స్వతంత్రం వచ్చినట్టు చేయాలి 20 చెప్పారు స్వతంత్రం వచ్చినట్టు 4 ఒకడైతే స్వతంత్రం కూడా పార్టీ పరపతి బాయ్స్ అప్పుడు కానీ ఇవ్వాలి 8 పెట్టాం దాంతో పాటుగా డిగ్రీ కళాశాల ఎస్సీ వచ్చింది కదా మహిళా డిగ్రీ కళాశాల మరి చెప్పు 8 జూనియర్ కళాశాలలు 1 డిగ్రీ కళాశాల అదేవిధంగా ప్రైవేట్ వాళ్ళలో మీరు ఎస్సీ వెల్ఫేర్ నుంచి బీసీ వెల్ఫేర్ నుంచి మైనారిటీ వెల్ఫేర్ నుంచి ఈబీసీ వాళ్ళకి కావచ్చు అన్ని వర్గాల వాళ్ళకి ప్రైవేట్ కళాశాలలో చదివితే మీరు స్కాలర్షిప్ కూడా ఇస్తున్నారు ఇంటర్మీడియట్ కింద 5000 డిగ్రీ ఎంత 12000 కాలేజ్ 5200 విద్యార్థి ఎంటీఎఫ్ 5200 12000 అంటే 17200 రూపాయలు ప్రతి విద్యార్థి అది ఏ ప్రైవేట్ కళాశాల చదవని ఆ రకంగా చేస్తూ ఇటు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు స్వతంత్రం వచ్చినాక ఒక 3 ఉంటే జగిత్యాల నియోజకవర్గంలో ఇవాళ 8 ఒక డిగ్రీ కళాశాల అంటే ఇంత గొప్ప మనం ప్రభుత్వం చేస్తున్న విషయాన్ని ఇంత సామాన్య ప్రజలకు జగిత్యాల శాసనసభ్యులుగా ఇక్కడ గెలిచినప్పుడు జగిత్యాల ప్రజలకి ఫలాలు అందాలని చెప్పే భావన ఆవేదన నాకు ఉంటుంది మరి మీరు తీసుకుపోవడం కరీంనగర్ కాబట్టి తొరకలే నా బిల్డింగ్ దొరకలేదు
మీ కెరీర్కి పెడితే మీరు ఎన్నిసార్లు చదివి ఉన్నారు, నేను ఎక్కడ ఉంటున్నా, నేను బయట ఉంటున్నా. మా కౌన్సిలర్స్ కూడా రెండు బిల్డింగ్లు చూపెట్టారు, ఒకటి కృష్ణానగర్, ఒకటి ఇక్కడ ఏంటి. ఏం మీ జూనియర్ కళాశాల చాలా ఎంతమంది ఉన్నారండి? బీసీ జూనియర్ కళాశాల ఎంత మంది విద్యార్థులు? ఇప్పుడు ఎంత ఉన్నారు? అవునండి, ఏదో మీరు వెల్ఫేర్ ఆఫీసర్ కావాలి, మీకు తెలవాలి కదా. మరి మళ్ళా అంటే లేకపోతే ఆ రిజల్ట్ ఇవ్వాలండి. మీరు తెలుసుకొని చెప్పండి, ఎంతసేపు తెలుసుకొని చెప్పండి. ఫుల్ స్ట్రెంత్ లేనే లేదు. అదే ఇక్కడైతే మా పిల్లలు చదువుతున్నారు కదా, ఎన్నిసార్లు చెప్పినా దానికి షిఫ్ట్ చేయాలని చెప్పి నేను జాయింట్ కలెక్టర్ గారు కూడా చెప్పిన, రిక్వెస్ట్ చేశాను. తప్పకుండా చేయాల్సిందే. మీరు ఎస్సీ ఎప్పుడు ఎప్పుడు షిఫ్ట్ అవుతుంది? నేనైతే ముఖ్యమంత్రి గారు లక్ష రూపాయలు సమంతరం షిఫ్ట్ చేయాలి. హార్డ్లీ 100 మంది పిల్లలతో అవసరం పడితే కలెక్టర్తో మాట్లాడ చేయాల్సిందే, అడ్జస్ట్ కావాల్సిందే. కోపమే కోపం, ప్రభుత్వ ఫలాలు ప్రజలకు అందాలని చెప్పి ఆవేదన తప్ప వేరేం లేదు. ఇవాళ ఎంతమందికి తెలుసు ఇక్కడ 8 జూనియర్ కళాశాలలు స్టార్ట్ అయ్యాయని చెప్పి? విద్యార్థులకి తెలియక 50% మనకే అడ్మిషన్. కాబట్టి విషయాలు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. రెండోది మీరు కొద్దిగా డీటెయిల్ ఇచ్చినప్పుడు ఇబ్బంది ఉంటాయి. నేను కూడా ఎక్కడికక్కడ ఏ స్కూల్లో ఎంత చేస్తున్నాను అనేది మీరు జిల్లా పద్దెనిమిది మండలాలు ఎన్నుంటే నియోజకవర్గానికి 2 పీసీ స్కూల్స్ ఇచ్చారు. ఇచ్చినప్పుడే మాకు సమాచారం ఉంటే అలా రూపాలు ఉంటే మేము అలా మాట్లాడగలుగుతాం. ఈ జిల్లాతో మాట్లాడుతున్నాం, తనకు తెలియక ఏముంది, చిన్న జిల్లా అయింది కదా, పరిపాలన సౌలభ్యం కోసం అది ఎలా. అప్పుడు డిఓ ఉమ్మడి జిల్లా 55 మండలాలు, ఇవాళ మన ఒక జిల్లా కోస్తే మీకు ఇన్ఛార్జ్ పెద్దపల్లి. ఏది ఉన్నా కానీ సగం కూడా కాదు, 50%. బట్ ఏమంటే అయితే ఉండే బీసీ వెల్ఫేర్ గారికైతే ఇదే 18 మండలాలు అలా ఉంది, ఉమ్మడి జిల్లా 55 మండలాలకు ఉంది. ఇవాళ మీరు ఏమన్నా 18 మండలాలకి కదా. కాబట్టి ఇంత చిన్నగా అయింది అలా మన మండల జిల్లా ఎంత మంచిది. 20 పైన 40 కిలోమీటర్ లోపల 30 కిలోమీటర్ 40 కిలోమీటర్ భౌగోళికంగా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫస్ట్. కాబట్టి ఈ సంవత్సరం మీ దగ్గర టెక్స్ట్ బుక్ పెట్టుకొని నా అడిగితే నోటిని కరెక్ట్గా కాగితం రాసి ఈ లోపల ఇవ్వచ్చు, అసలు మీటింగ్ అయ్యే లోపల మొత్తం సమాచారం నా ముందు పెట్టచ్చు. ఏ స్కూల్ ఎంత చేస్తున్నాను, కరీంనగర్ చేస్తున్నాను అంటే నాకు తెలియదు, నేను ఏం చెప్పాలి చెప్పు. నన్ను నిధులు ఇచ్చేది బిజీ కదా, వేరేనా? సెపరేటే, ఆర్గనైజేషన్ సెపరేట్, ఫండ్స్ అయితే మన కదా. విద్యాశాఖ నుంచి కాదు, ఫైనాన్స్ నుంచి కాదు, డీసీ వెల్ఫేర్ నుంచి. ఆ మాత్రం అవగాహన అయితే నాకు వచ్చింది. ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్. అయ్యో మళ్ళీ బయట తప్పు మాట్లాడదు కదా, ఇదంతా మా విలేక మన అధికారులు మన ప్రజలు. మీరే కదా మన డిపార్ట్మెంటే కదా, మాతృ సంస్థ మీరే మరి. కాబట్టి ఆ మాత్రం సమాచారం మన పిల్లల గురించి మన గెలవకపోతే ఎట్లా చెప్పవచ్చు? మాతృ సంస్థ మీరే, మీ దాకా బాగా తప్పించుకోవడానికి వీళ్ళు ఎవరైనా నాకు ఆధారపడినట్టు డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ మనకు పల్లె ద్రావణానికి మన 51 సెంటర్స్ మన జగిత్యాల జిల్లాలో కలెక్ట్ అయినాయి. అందు 51 సెంటర్స్ మనకు అలాట్ అయ్యాయి. టోటల్ దాని కూడా ఒక బిఎస్ నర్సింగ్ అమ్మాయి కావాలి. రెంటెడ్ బిల్డింగ్ నడుస్తుంది ప్రజెంట్గా, సబ్ సెంటర్ రెంటెడ్ బిల్డింగ్ నడుస్తుంది. మన బిల్డింగ్ డాక్టర్ సచిన్ ఏంటంటే మనకు ఆల్రెడీ 51 ఆల్రెడీ ఉన్నాయి, వాటి కూడా ఇచ్చారు. అది ప్రాబ్లం ఇస్తే ఇచ్చారు, దాన్ని ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. జిల్లా కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకొని లేకపోతే నేను కమిషన్ రాస్తాను. మండల కేంద్రంలో రాలేదు అంటే మాకు ట్రై చేస్తాం చేయించారు. వాళ్ళు ఫీవర్ వచ్చింది, ఫీవర్ వచ్చాక చూసుకొని ఇంటికి తీసుకుపోయారు. తర్వాత తీసుకొచ్చాక ప్రైవేట్ హాస్పిటల్లో యూరినరీ క్యాథెటర్ పోతే నాన్ స్టాప్ బ్లీడింగ్ వచ్చింది. రిపోర్ట్ తీసుకోవాలి సార్, రీజన్ కాజ్ ఆఫ్ డెత్. సో సర్ప్రైజ్డ్,
జస్ట్ క్యాథర్ డ్రైవ్ పోతే బ్లీడింగ్ స్టార్ట్ అయినట్టు నాన్ స్టాప్ బ్లీడింగ్ కుడ్ నాట్ కంట్రోల్ ఇట్ ఏంది అంతకుముందు రిపోర్ట్స్ ఏమున్నాయి ఏంది ఒకసారి చూడు కలిసా సార్ ముగ్గురు పిల్లలు వాళ్ళు ఒకళ్ళు ఇంకా దివ్యాంగులు చాలా బాధ అనిపించింది అంటే మన జగిత్యాల డిస్టిక్లో మన హాస్పిటల్లో ఈ మధ్యలో ఎందుకంటే వెటరీ వచ్చినటువంటి మహిళలు చేరుకోవడం జరుగుతుంది సాక్షి గారి కేబల్ వచ్చి ఈ మధ్యన ఎక్కువ మరణాలు జరుగుతుంది ఎందుకంటే ప్రజలు నమ్మకం కోల్పోతున్నారు వల్ల గవర్నమెంట్ హాస్పిటల్ ఎన్ని ఏడు సంవత్సరాల తెలంగాణ ప్రభుత్వం వచ్చినంత డెలివరీ ఎన్నో ఎంతో శాతం పెరిగింది కానీ మన జగిత్యాల జిల్లాలో మన ప్రభుత్వ హాస్పిటల్ రావాలంటే ప్రజలు కొంచెం భయపడుతుంది మరి దీనికి కారణం మన సిబ్బంది కాబట్టి అదేవిధంగా మన ఈరోజు సూపర్ హెడ్ గారు ఈరోజు గైడాజరెడ్డి వైద్యాధికారి ప్రభుత్వ సూపర్ హెడ్ గారు తెలంగాణ పంచాయతీ చట్టం నిబంధనల ప్రకారం ప్రతి చట్టపరమైన సమస్యలకు రాకపోవడం ప్రజా సమస్యల నిర్ణీత సమయంలో చర్యలు తీసుకోకపోవడం చాలా శోచనీయం సమావేశం రోజున ఏదైనా ఆఫీస్ పై ఉండొచ్చో ముందుగా అనుమతి తీసుకొని వెళ్ళడకు ఆదేశాలు స్టాండ్ కమిటీ ద్వారా కోరినాయి అదేవిధంగా ఇప్పుడు మన పక్క జిల్లాలో సిరిసిల్ల కానీ ఇక్కడ వినవాల మనకంటే ముందు స్టార్ట్ చేసి సార్ అక్కడ హాస్పిటల్ పోతే ఎంత నీట్గా అక్కడ ఉన్న సేవలు చేస్తే అందరూ మా మండలం నుంచి అయితే ఇవ్వమంటే మేము అడుగుతాం అంటారు చాలా మంది అక్కడ కూడా మా ఎమ్మెల్యే గారు అక్కడ కమిటీ సభ్యులు పెట్టారు పది మంత్రులు అక్కడ పనిచేశారు దాని తర్వాత మనం ఇక్కడ హాస్పిటల్ ఓపెన్ చేసుకున్నాం ఇక్కడ హాస్పిటల్ పోతే అక్కడ బాత్రూమ్ కానీ అక్కడ అసలు క్లీనే లేదు అదే మేము అక్కడికి ఒక నెల నాలుగేసార్లు హాస్పిటల్ పోతున్నా ఇంటికి కూడా వస్తున్నాం దానికి దీనికి చాలా తెలియదు మెట్పల్లి పోమన్నా డెలివరీ పోతామంటుంది మన ప్రభుత్వ హాస్పిటల్ ఏ హాస్పిటల్ చెక్ చేద్దామంటే భయపడుతుంది పంపాలని వైద్య శాఖ మంత్రి గారికి అది రిఫర్ చేయాలని మేడం సార్ తెలియజేసిందంటే కథాపురం ఉత్తర గోదావరి తెలంగాణ జిల్లాలో తెలంగాణ మండలంలో వస్తున్నారు మన ఒకరైనా పోతే ఈవెన్ గూడే మహిళలు కూడా వస్తున్నారు కాబట్టి మన ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు పెరిగినాయి పని పెరిగింది పేషెంట్లు పెరిగారు కొంత లోపాలు ఉన్నాయి తీవ్రమైనవి కూడా ఒకటి జరిగినాయి మీతో ఏకీభవిస్తున్నా వాటి సవరించేలాగా చూస్తున్నాం సీరియస్గా సీరియస్ బిల్డింగ్లో కూడా మాట్లాడతాం అండ్ ఓవరాల్గా జగిత్యాల ఆసుపత్రి ఇమేజ్ పెరిగితే తప్ప తగ్గదు గతంలో పాత బస్సులు దవాఖాన ఉన్నప్పుడు మొత్తం కారిడార్లో కింద పడిన పరిస్థితి ఎంసీహెచ్లో మొత్తం ఆ ర్యాంప్ దగ్గర ఎక్కడికక్కడ బెడ్స్ కూర్చునే స్థలం లేదు పడుకునే స్థలం లేదు కానీ ఇప్పుడు ఈ స్థాయికి వచ్చినాయి సో కొత్తగా ఏర్పడ్డది కాబట్టి కొన్ని లోపాలు ఉన్నాయి వాటిని తప్పక సర్దించిపోయాల్సిన బాధ్యత మనందరికీ ఉంటుంది ఈ సూచన ఏదైతే ఇచ్చిందో రేపు ఎస్జిఎస్ మీటింగ్లో నేనంతా సభ్యులు రేపు చెప్పిన సభ్యులు అలా తీసుకుంటాం తీసుకొని సున్నితమైన అంశం కాబట్టి ఆరోగ్యం అనేది దాన్ని తప్పకుండా మెరుగుపరిచే విధంగా ప్రయత్నం చేస్తాను కానీ హాస్పిటల్ ఇమేజ్ తగ్గలేదు హాస్పిటల్ పేషెంట్ తగ్గలేదు తగ్గలేదు కొన్ని అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ ఉంటాయి రాష్ట్ర స్థాయిలో బైఫర్కేషన్ సరిగ్గా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సైడ్ అయితే వైద్య విధాన పరిషత్ అయ్యేసరికి మన దగ్గర కొంతమంది డాక్టర్స్ను సీనియర్స్ గతము వైద్య విధాన పరిషత్ లైక్ డాక్టర్ సుదక్షణ కావచ్చు రమేష్ కావచ్చు ఇంకా కొంతమంది పేదలు వాళ్ళని ధరూపులకి రాయకలకు కోరుట్లకు మెట్టలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది సో ఇక్కడ ఏమన్నా కానీ కొంత ఒకరిద్దరు హెచ్ఓ తీసుకురావడం మరి సరైన మెడికల్ కాలేజ్ అయిన తర్వాత ఇక్కడికి హైదరాబాద్ నుంచి ట్రాన్స్ఫర్ చేయడం ఇక్కడ ఉద్యోగం వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న పని చేయాలి కానీ కొంతమంది దాంట్లో మీరు అన్నట్టు నిర్లక్ష్యం వహిస్తుంది ఈ విషయాన్ని తప్పకుండా సీరియస్గా తీసుకుంటాం ప్రత్యేకమైన పరిస్థితులలో దీన్ని కొత్త రిక్రూట్మెంట్ అయితే ఒత్తిడి ఎక్కువైంది కొత్తగా జాబ్స్ మొన్న పడ్డాము అభ్యర్థి వచ్చినాయి ఈ మన జరిగిన కొన్ని డాక్యుమెంట్స్ కూడా ఇంతకుముందు చెప్తాము క్యారెక్టర్గా రవాణా చేస్తామని చెప్పి
జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో స్థాయి సంఘ సమావేశాలను నిర్వహించుకోవడం జరుగుతుంది. 7 స్థాయి సంఘ సమావేశాలకు సంబంధించి దానికి సంబంధించిన చైర్పర్సన్స్, అదేవిధంగా మా జిల్లా పరిషత్ సభ్యులు, జిల్లా స్థాయి అధికారులు, అదేవిధంగా శాసనసభ్యులు ఈ యొక్క స్థాయి సంఘ సమావేశంలో పార్టిసిపేట్ అవ్వడం జరుగుతుంది. కార్యక్రమానికి నిర్వాహకులు గౌరవ సీఓ గారు, ముఖ్య వైద్య స్థాయి సంఘ సమావేశం, అదేవిధంగా వ్యవసాయ శాఖ సంబంధించిన స్థాయి సంఘ సమావేశం, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, అదేవిధంగా కార్ప్స్ కమిటీ, అదేవిధంగా ఫైనాన్స్ కమిటీ, ఇంకా ఈ విధంగా 7 స్థాయి సంఘ సమావేశాలను నిర్వహించుకోవడం జరిగింది. మరి జిల్లా పరిషత్ సభ్యులు, ప్రతి ఒక సభ్యురాలు సభ్యులు దీంట్లో స్థాయి సంఘంలో పార్టిసిపేట్ అయ్యి వారి మండలాలకు సంబంధించిన ఇష్యూస్ను ఆఫీసర్స్కి చెప్పి వెంటనే త్వరితగతిన అయ్యే విధంగా చూసే విధంగా పరిష్కారం చూపడానికి స్థాయి సంఘ సమావేశం ఒక డీటెయిల్డ్గా రివ్యూ చేయడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా విద్యా వైద్య విషయానికి వస్తే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, విద్య అనేది రేపు రాబోయే తరానికి ఒక పెట్టుబడిలాగా మనవూరు మనబడి కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఒక వ్యయంలాగా కాకుండా, ఖర్చులాగా కాకుండా, రాబోయే తరం పిల్లల కోసం ఒక పెట్టుబడి అని చెప్పేసి మనవూరు మనబడి కార్యక్రమం కావచ్చు, దాదాపు 1000 పైన గ్రూపులు కావచ్చు, ఈ విధంగా పిల్లల కోసం ఒక పిల్లవాడిపై 125,000 రూపాయలు వెచ్చించి వారు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పేసి, ఉన్న వాళ్ళ నుండి లేని వాళ్ళు కూడా ఉన్న వాళ్ళ స్థితికి వెళ్ళే విధంగా చేసేది ఆయుధం ఒక విద్యనే కాబట్టి ఆ విద్య గురించి తెలిసిన ముఖ్యమంత్రి గారు ఉండడం చాలా అదృష్టం. అదేవిధంగా వైద్యం విషయానికి వచ్చినట్లయితే ఎన్నో కోట్లు వెచ్చించి ఈరోజు జయంత్యాల జిల్లాకు మెడికల్ కాలేజ్ ఇవ్వడం, హాస్పిటల్ కూడా మంజూరు చేయడం జరిగింది. మరి మాతా శిశు కేంద్రాన్ని కూడా గతంలోనే హరీష్ రావు గారి చేతుల మీదుగా గౌరవ మంత్రి ఈశ్వరరావు గారు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులందరి చేతుల మీద ప్రారంభించుకోవడం జరిగింది. మాతా శిశు అంటే తల్లి పిల్లల సంరక్షణ కేంద్రంగా మనం భావిస్తాం. వేరే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే దాదాపు 25,000 వరకు ఖర్చు అవుతుంది, కాబట్టి సిజరీన్ వల్ల వాళ్ళ హెల్త్ కూడా పాడవుతుందని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు మరి మాతా శిశు కేంద్రాన్ని ఏర్పరిచి ఆ రోజు కూడా వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నార్మల్ డెలివరీస్కి ఎక్కువ ప్రిపరేషన్ ఇవ్వాలి అని చెప్పేసి ఆ ప్రయారిటీ బేస్గా తప్పకుండా పిహెచ్సిలో కావచ్చు అంతటా కూడా ఈ సెక్షన్స్ కడుపుకోతలు తగ్గించి నార్మల్ డెలివరీస్ చేసినట్టయితేనే ఆ తల్లి గట్టిగా ఉంటుంది, ఆ బిడ్డ కూడా బాగుంటుంది. ఎందుకంటే పుట్టిన వెంటనే ఉరుపాలు పట్టడం చాలా శ్రేష్టం కాబట్టి ఆ విధంగా రేపటి తరానికి మరి పుట్టిన వాళ్ళు గట్టిగా ఉండాలనంటే తల్లిపాలు చాలా ముఖ్యమని చెప్పగానే చెప్తూ ఆ విధంగా ఆ రోజు మాతా శిశు కేంద్రాన్ని మనం ఏర్పరచుకోవడం. కాబట్టి ఈ యొక్క స్థాయి సంఘ సమావేశంలో మా సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, జయత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు కూడా పాల్గొనడం జరిగింది. మరి ముఖ్యంగా సభ దృష్టికి వచ్చిన విషయాన్ని రక్షించుకోవాలి, పిల్లలు తల్లిని వేరు చేయద్దు అని చెప్పేసి గతంలో అయితే అప్పుడు అసలు హాస్పిటల్ లేని సమయంలో వాళ్ళ ఇంత చనిపోయింది అని అంటే అది అప్పుడు వెనుకటి కాలంలో జరిగిపోయింది. కానీ ఇప్పుడు కూడా టెక్నికల్గా ఇంత టెక్నాలజీ వచ్చి మరి గవర్నమెంట్ ఇన్ని కోట్లు వెచ్చించినా కూడా కొన్ని సంఘటనలు మన జగిత్యాల జిల్లా కేంద్రంలో జరగడం చాలా బాధాకరం. ఒక తల్లిగా కూడా చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే బాలిత అయిపోయిన తర్వాత అప్పుడు పుట్టిన పిల్లలను చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. కాబట్టి ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా అక్కడ ఉన్న మెడికల్ సిబ్బంది కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఇక్కడైనా కూడా అప్రమత్తంగా ఉండి ప్రతి పేషెంట్ని కూడా కేర్ తీసుకోవాలని చెప్పేసి స్టిచ్చెస్ విషయంలో కావచ్చు, రౌండ్స్ విషయంలో కావచ్చు, ఇచ్చే వారికి ఇచ్చే ప్రతి దాంట్లో కూడా తప్పకుండా ఇంట్రెస్ట్ పెట్టి పనిచేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ వైద్య క్లస్టర్ వారిగా అని చెప్పేసి వ్యవసాయ అధికారి గారికి, అదేవిధంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, హార్టికల్చర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక గ్రూప్గా ఉండి మరి ఫిషీ కల్చర్ కూడా చేసే రైతులు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. అన్ని గ్రూపులు కలిసి అన్ని డిపార్ట్మెంట్స్, అగ్రికల్చర్కి సంబంధించిన డిపార్ట్మెంట్, రైతు వేదికల్లో రైతులకు ఉపయోగించే విధంగా ముఖ్యమంత్రి గారు దేశంలో లేని విధంగా రైతు వేదికలు కట్టుకున్నాం. అవి ఉపయోగంలోకి వచ్చినప్పుడే దానికి ఒక సార్థకత ఉంటుంది. కాబట్టి అన్నీ కూడా ఉపయోగంలోకి రావాలని చెప్పేసి వ్యవసాయ అధికారి గారు, హార్టికల్చర్,
అదేవిధంగా ఫిష్ కల్చర్ డిపార్ట్మెంట్ కూడా నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ క్వాంటిటీ క్వాలిటీ తప్పకుండా చెరువులు ఎన్ని చెరువులు ఉంటాయి దాదాపు అన్ని చెరువులలో మంచి సైజున్న చేపపిల్లలు వేపిల్లలు ఉండాలి మరి మత్స్య సంపదను అంతకుముందు రాయలసీమ కోనసీమలో చూసినాం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నామంటే దాని కాళేశ్వర ప్రాజెక్ట్ కావచ్చు మిషన్ కాకతీయ లాంటి ఉపగోప ప్రాజెక్టుల వల్ల ఈరోజు గంగపుత్రులందరూ కూడా చాలా ఎంతో బ్రహ్మాండంగా ఆర్థికంగా వారి కుటుంబాలతో ఎదుగుతున్నారని ఎటువంటి ఆశ్చర్యం లేదు గతంలో అయితే ఆంధ్ర పరిపాలనలు పరిపాలిస్తున్న సమయంలో వారికి మాత్రమే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు మాత్రమే వృద్ధిలోకి రావడం జరిగింది గంగపుత్రులు అంటే గంగలు మలిపే ప్రయత్నం అప్పుడు చేసినా కూడా ఇప్పుడు ఆదుకుంటున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు మరి జరిగే ఈ యొక్క వేధింపులు కావచ్చు హింసలు కావచ్చు బాలికలకు జరిగే కావచ్చు సీనియర్ సిటిజన్స్కు జరిగే కావచ్చు ఏ విధంగా చూసుకున్నా కూడా ఇటు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా అంగన్వాడి సెంటర్స్ అదేవిధంగా వారి దాటితో పాటు సఖీ సెంటర్ కూడా మన జైత్యాల జిల్లా కేంద్రంలో ఉంది మరి దానిని డిడబ్ల్యూ గారి ఆధ్వర్యంలో అనిల గారు చాలా చక్కటి సేవలు కూడా అందిస్తూ ఉన్నారు వైద్య విషయానికి కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు ఏ విధమైన ఒక ఐదు సేవలను వీరు అందించడం జరుగుతుంది 24 గంటలు అందుబాటులో ఉంటున్న సఖీ సెంటర్లో ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి ఇప్పుడు కూడా మహిళలపై అత్యాచారం కావచ్చు హింసకు గురవుతున్నది చాలా బాధాకరంగా ఉన్న ఒక స్కూల్లో చూసినాం అటువంటి జరగకుండా ఉండాలని చెప్పేసి మహిళల పక్షాన మనమందరం కూడా ఈ చట్టాలను ఇంప్లిమెంట్ చేసే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చేస్తున్నారు షీటమ్స్ కూడా మనకు పెట్టడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తప్పకుండా ఎక్కడైతే మహిళలు ఈ యొక్క హింసలకు గురవుతారో 181 అనే హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఎప్పుడు అండగా ఉంటుంది 24 గంటలు గ్రామాల్లో ఉన్న మహిళలు కావచ్చు ఎక్కడైనా కూడా ఫోన్ చేస్తే వెంటనే స్పందించే సఖీ సెంటర్ సిబ్బంది అందరికీ కూడా అందుబాటులో ఉంటారని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వెంటనే వారు తెలియపరిచి తక్షణ న్యాయం చేయడానికి జైత్యాల జిల్లాలో కూడా సఖీ సెంటర్ ద్వారా సేవలు అందిస్తున్నారు త్వరలోనే ఇక్కడ ఉన్న మహిళా సంఘాలు కావచ్చు ఐసిడిఎస్ కావచ్చు ఈ విధంగా జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులందరి సహకారంతో ఈ యొక్క శాఖకు జిల్లా మంత్రి గారు ఈశ్వరన్న గారే ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి మహిళలకు ఎక్కడ కూడా ఇబ్బంది తలెత్తకుండా తత్వర న్యాయం జరిగే విధంగా ఈ చట్టాలన్నీ అమలయ్యే విధంగా కూడా మనవంతు పాత్ర పోషించాలని చెప్పేసి ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించాలని చెప్పేసి డిజెబ్ల గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది తప్పక మనవరకే కాకుండా ఆ సుదూర ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలకు కూడా తెలిసినట్టయితే అది వారికి న్యాయం జరిగే విధంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ అంగన్వాడీ ఇప్పుడు స్కూల్స్ అదొక ప్లే స్కూల్ అన్నట్టు గవర్నమెంట్ పక్షాన ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీచర్లకు కావచ్చు ఆయాలకు కావచ్చు వారికి సాలరీస్ పెంచి అదేవిధంగా మంచి పౌష్టికాహారం ఆ చిన్నతనంలో ఇచ్చినప్పుడే వారు మెంటల్గా అండ్ ఫిజికల్గా గ్రోత్ ఉన్నప్పుడే రేపు కూడా దేంట్లోనైనా సాధించగలుగుతారని చెప్పేసి మంచి ఆహారాన్ని అందిస్తున్నారు మరి ఎత్తు బరువులు కూడా చూసే విధంగా వారికి స్మార్ట్ ఫోన్స్ కూడా అందించడం జరిగింది ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ప్రభుత్వానికి తెలియపరుస్తూ ఉన్నారు ఆ విధంగా ఇక్కడ కూడా విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా ఆ పిల్లలను మీ పిల్లలాగా చూసుకొని ఇంకా కూడా స్ట్రెంత్ను పెంచుకోవాలని చెప్పేసి వారికి ఆదేశించడం జరిగింది అంగన్వాడీ పాటించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా బస్ కంపెనీ కావచ్చు ఫైనాన్స్ కంపెనీ కావచ్చు ఇంకా రూరల్ డెవలప్మెంట్ ఈ రంగం మిషన్ బయట తీసుకుంటే ప్రతి ఇంటికి నల్ల నీరు వస్తూనే ఉంది ఎక్కడైనా లీకేజ్లు ఉంటే అవి సవరించుకోవాలని చెప్పేసి మిషన్ బహిరత ఈ గారికి అదేవిధంగా డిపిఓ గారికి ఇప్పుడు వచ్చే సీజనల్ వ్యాధుల నుంచి ప్రజలను తప్పించే విధంగా ప్రజాప్రతినిధిగా అదేవిధంగా అఫీషియల్స్గా మన ఆంధ్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేస్తున్నాం కాబట్టి వారి బాధ్యత ప్రజల బాధ్యత మనపై ఉంటుంది తప్పకుండా డ్రై స్క్రీన్ చేయడం కావచ్చు ఫాగింగ్ కావచ్చు బ్లీచింగ్ కావచ్చు ఈ విధంగా వారి యొక్క పరిరక్షణ కోసం మనమందరం కూడా పాటుపడాలి ప్రతి ఒక్కరు కూడా ఇంటింట ఎప్పుడు ఉంటా అదేవిధంగా అయ్యచ్చు నిన్న నిర్మాణం కూడా పూర్తి చేయాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది అదేవిధంగా ఈ బాక్స్ ఫైనాన్స్ కమిటీలో తీసుకున్నట్లయితే ఏ సంపన్న వర్గాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీరామ రక్ష అని చెప్పేసి తెలియజేస్తూ ఈ యొక్క సాయి సంఘంలో వచ్చిన సమస్యలను అధికారులు వీలైనంత త్వరగా పరిష్కరించాలని చెప్పేసి ఆదేశిస్తూ పాల్గొన్న మన జెడ్పి సభ్యులకు అదేవిధంగా అధికారులందరూ కూడా పేరు పెట్టిన హృదయపూర్వక అభినందనలు నమస్కారాలు తెలియజేస్తూ మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ